నమస్తే, వెల్కమ్ టు స్టార్టప్ ట్రెండ్స్. తమకున్న ఒక ఇన్నోవేటివ్ ఐడియాని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేసి తమతో పాటు మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది చాలామంది యంగ్స్టర్స్కి ఒక కళ. అయితే ఆ కళ సాకారం కావాలంటే నిర్దిష్టమైన గైడెన్స్ తప్పకుండా ఉండాలి. అయితే స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఎటువంటి సలహాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, ప్రస్తుతం దేశంలో అట్లాగే అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం స్టార్టప్స్లపైన ఎలా ఉండబోతోంది, ఈ విషయాలన్నీ సమగ్రంగా చర్చించేందుకు ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఇద్దరు ప్రత్యేకమైన అతిథులు ఉన్నారు. డెబిట్ సిండికేషన్, ప్రైవేట్ ఈక్విటీ, స్టార్టప్ అడ్వైజరీ అండ్ ఫండ్ రేజింగ్లో 17 సంవత్సరాల విశేష అనుభవం ఆయన సొంతం. అట్లాగే ఆయన ఫినానమిక్స్ క్యాపిటల్ బాక్స్కి సీఈఓగా కూడా ఉన్నారు. ఆయన మరెవరో కాదు, సత్యనారాయణ వడ్డీ గారు. అలాగే ఆక్టోస్పేసెస్ అనే ఇంక్యుబేషన్ సెంటర్కి సీఈఓగా ఉన్న రాహుల్ గారు కూడా ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు. వారితో స్టార్టప్ల పరిస్థితులు, స్థితిగతులపై సమగ్రంగా చర్చిద్దాం. సత్యనారాయణ గారు, రాహుల్ గారు, నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం మన దేశంలో ఒక బలమైన చర్చ, చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతోంది. అదేంటంటే మార్కెట్ ఎక్స్పర్ట్, అట్లాగే కొన్ని బిజినెస్ న్యూస్ పేపర్స్ అభిప్రాయం ప్రకారం భారత జీడిపి రేటు 4.5% మాత్రమే ఉంది. ఇది గత 6 ఏళ్లలో అత్యంత కనిష్టమైన జీడిపి అని అంటున్నారు. సో దీని ఇంపాక్ట్ స్టార్టప్ల పైన ఉంటుందా, ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇటువంటి క్రూషియల్ సందర్భంలో మీ సలహా, మీ సూచన ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఇది GDP at 4.5% is indeed worrying అండి. ఎందుకంటే 4.5-6 ఇయర్స్లో లోయెస్ట్ కాబట్టి ఇట్స్ ఎ వరింగ్ ఫ్యాక్టర్. బట్ విత్ మై ఎక్స్పర్టైజ్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉండడం బట్టి చూస్తే ఫండమెంటల్గా ఇండియా ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ కంట్రీ అండి. ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్ చూస్తూ ఉంటున్నాం. ఇట్స్ నాట్ ద బారోమీటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ యాజ్ పర్ ది కరెంట్ సినారియో. కాకపోతే గివెన్ గుడ్ మాన్సూన్స్, లో ఆయిల్ ప్రైసెస్, ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా మంచి మెజర్స్ వచ్చినట్లయితే ద ఎకానమీ విల్ రివైవ్ క్విక్లీ. ఇందులో అంటే ఎవరు కూడా స్టార్టప్స్ ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే స్టార్టప్ రంగంలో దేర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ అండి. అంటే 4 మేజర్ మ్యాక్రో వెక్టర్స్ విచ్ ఆర్ కన్వర్జ్డ్ ఇన్ ఇండియా. ఆ కన్వర్జెన్స్ అంటే ఏంటంటే 4 మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ ఇండియా ఏంటంటే ద బ్యూటీ విత్ ఇండియా ఈజ్ కన్స్యూమర్ డ్రైవన్ ఎకనామిక్ గ్రోత్. కన్స్యూమర్ డ్రైవన్ ఎకనామిక్ గ్రోత్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వీఆర్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండి. ఎస్, విత్ అరౌండ్ 2.8 trillion USD. మేబీ వెరీ సూన్ వీ విల్ బి రీచింగ్ 3rd పొజిషన్ కూడా. ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటీ పార్ట్ని ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 70% ఆఫ్ ఫర్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ కన్స్యూమర్స్. ఇటువంటి ఆప్షన్ వరల్డ్ ఎవరికి లేదు. ఎందుకంటే ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు చైనా చూసారనుకోండి, వాళ్ళు టాప్ డౌన్ అప్రోచ్ అన్నమాట. ఓకే, మంది ఏంటంటే బాటమ్ డౌన్ అప్రోచ్, బాటమ్ గ్రోత్ అప్రోచ్. సో దిస్ ఈజ్ మోస్ట్ సస్టైనబుల్ మోడల్. మనకేంటంటే ఇంత మిలియన్ పాపులేషన్ ఉన్నారు, 1.28 బిలియన్ పాపులేషన్ ఉంది. సో వీళ్ళందరూ తినాలి కదా, ఎవ్రీవన్ హ్యాస్ టు ఈట్, ఎవ్రీవన్ హ్యాస్ టు లీవ్. సో దెర్ ఈస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ కన్స్యూమర్ డ్రైవన్ గ్రోత్. సెకండ్ ఏంటంటే ఎంటర్ప్రైజింగ్ మార్కెట్. అసలు ఆ వరల్డ్లో ప్లానెట్లో ఎవరికి కూడా మన ఇండియా లాంటి ఎంటర్ప్రైజింగ్ ఎంటర్ప్రైజింగ్ కాన్సెప్ట్, ఆ బిజినెస్ మోడల్ కూడా లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి టాప్ 5 అంటే అవుట్ ఆఫ్ 10 IT కంపెనీస్ టాప్ 5 ఆర్ ఫ్రమ్ ఇండియా. మీరు ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, HCL కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇండియా బేస్డ్ కంపెనీస్. వీళ్ళ బిజినెస్ మోడల్ అంటే 10% ఆఫ్ రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, 90% ఇస్ ఫ్రమ్ అవుట్సైడ్ ఇండియా. ఓకే, అంటే దీనే గ్లోబల్ డెలివరీ మోడల్ అంటాం. అసలు ఇప్పుడు US బేస్డ్ కంపెనీస్ కానీ, UK బేస్డ్ కంపెనీస్ కానీ 50% రెవెన్యూ వాళ్ళ ఓన్ కంట్రీ నుంచే వస్తుంది, 50-60%. కరెక్ట్. మన ఇండియాలో ఏంటి, 10% రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ ఇండియా అండ్ 90% ఈజ్ ఫ్రమ్ ద ఎంటైర్ గ్లోబ్. ఫస్ట్ నేను ఏమనంటే కన్స్యూమర్ డ్రైవన్ గ్రోత్, తర్వాత ఏంటంటే ఎంటర్ప్రైజింగ్ బిజినెస్ మోడల్, థర్డ్ ఏంటంటే టాలెంట్ క్వాలిటీ అండి. మనకుండే ఇండియన్స్లో ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడు సుమారు వీఆర్ 2nd లార్జెస్ట్ IT ఫోర్స్ ఇన్ ఇండియా.
ఏంటంటే 4.5 మిలియన్ 94 ఆర్ ఫ్రమ్ ఇండియన్స్ అండి. అంటే ఫస్ట్ 6.5 యూఎస్ ఉంది అండ్ వీఆర్ సెకండ్ లార్జెస్ట్ ఐటీ సెక్టర్లో. ఇంతమంది యూజ్ టాలెంట్ ఉన్నారు ఎందుకంటే అవర్ పాపులేషన్ బిలో 50% ఈజ్ బిలో 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే దేర్ ఇస్ యూజ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. తర్వాత ఏంటంటే కన్స్యూమర్ బేస్ మోడల్. మన పాపులేషన్ 1.28 బిలియన్ పాపులేషన్ అండి. అందులో 700 మిలియన్ వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 500 మిలియన్ యూజింగ్ ఇంటర్నెట్. రోజుకి దరిదాపు 1.25 మిలియన్ స్మార్ట్ ఫోన్ సేల్ చేస్తాం మన ఇండియన్ మార్కెట్లో పెర్ యానం. సో ఇటువంటి కన్స్యూమర్ బేస్ వరల్డ్లో ఎక్కడా లేదు. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే దెర్ ఇస్ యూజ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టార్టప్. ఎందుకంటే లీవింగ్ బెటర్, ఈటింగ్ బెటర్, కనెక్టింగ్ బెటర్, ఇవన్నీ కూడా అందరూ ఏంటంటే స్టార్టప్స్ అనేక అవకాశాలు ఉన్నాయి స్టార్టప్స్కి ఇప్పుడు. సో ఈ 3 కాన్సెప్ట్స్లో వెళ్ళినట్లయితే దర్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ. ఆర్ 4.5% అనేది మనం పక్కన పెట్టచ్చు. స్టార్టప్స్ అంతా ఫోకస్ ఏంటంటే దేర్ ఆర్ ఆపర్చునిటీ, దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ నీడ్ టు బి రిజాల్వ్డ్ ఇన్ ఇండియా. సో దేర్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ టాలెంట్స్. సో ఇదేం బ్లాక్ అవ్వదు, ఇట్స్ నాట్ అన్ ఇంట్రెన్స్. ఎస్, అయితే ఎకనామిక్ స్లో డౌన్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఇండియా జీడిపి 4.5% ఉంది కదా, ఇటువంటి సందర్భంలో ఇండియన్ స్టార్టప్స్కి ఫారెన్ ఫండింగ్, ఫారెన్ ఇన్వెస్టర్స్ రావడం అనేది తగ్గిపోతుందా అనే ఒక భయం కూడా ఉంది. సి, అది లార్జ్ కార్పొరేట్ ఫైనాన్స్లో అయితే ఆ భయం ఉంటుందండి. ఎఫ్ఐఐస్ అంటాం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి, అంటే లార్జ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ. కాకపోతే స్టార్టప్కి ఏంటంటే ఇక్కడ ఫండింగ్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ విచ్ ఈస్ క్రియేటెడ్, అది పబ్లిక్ లార్జ్ పాపులేషన్కి ఎలా ఉపయోగపడుతుంది. త్రీ పాయింట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అంతేగాని ఫండింగ్లో ఏ కంపెనీ అంటే వరల్డ్ వైడ్గా ఏంటంటే మీకు ఇప్పుడు సాఫ్ట్ బ్యాంక్ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్. ఈ రోజు కూడా చూసినట్లయితే సాఫ్ట్ బ్యాంక్ దే వాంటెడ్ టు పంప్ ఇన్ ఇండియన్ స్టార్టప్స్, అమెజాన్ దే వాంటెడ్ టు పంప్ ఇన్ ఇండియన్, గూగుల్ కూడా దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. సో అది ఇట్స్ నాట్ ఎ రోడ్ బ్లాక్ అండి. మంచి స్టార్టప్ అయితే, మంచి సొల్యూషన్ వచ్చినట్లయితే, మంచి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ వచ్చినట్లయితే పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్. దిస్ ఇస్ నాట్ ఎన్ హర్డిల్ ఎట్ ఆల్. ఓకే, యా రాహుల్ గారు, మీరు ఒక ఇంక్యుబేషన్ సెంటర్కి సీఈఓగా ఉన్నారు. ఆక్టోస్పేస్ అంటే ఏంటి అసలు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆక్టోస్పేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ అండి, ఆక్టోస్పేసెస్ ఈజ్ అ ఏఐసి, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అండి. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నమాట. ఇండియాలో ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాలంటే గవర్నమెంట్ ద్వారానే పెట్టాలి, ప్రైవేట్గా పెట్టలేము. ప్రైవేట్గా ఇట్స్ నాట్ ఆథరైజ్డ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నీతి ఆయోగ్ హ్యావ్ సెలెక్టెడ్ 34 సెంటర్స్ యాజ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మనము వీఆర్ ది ఓన్లీ వన్. ఓకే, వీఆర్ ఇన్ ఏఐసి ఆక్టోస్పేసెస్ అన్నమాట. సో ఇంక్యుబేషన్ అంటే ఏంటి అనే ఒక బేసిక్ క్వశ్చన్ తోటి స్టార్ట్ చేస్తే, మెడికల్ టర్మ్స్లో ఒక బేబీని ఇంక్యుబేటర్లో పెడతారు కదా, సేమ్ టర్మ్స్ మీరు స్టార్టప్కి యూ కెన్ రిలేట్. ఒక బేబీ వెన్ ఇట్ డజంట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు సస్టైన్ ఆన్ ఇట్ సెల్ఫ్, అంటే గాలి పీల్చుకోవడానికి కానివ్వండి, ఫుడ్ జిన్నించుకోవడానికి కానివ్వండి, వగేరా వగేరా టు లివ్, ఏవైతే యాక్టివిటీస్ కావాలో అవి జరగనప్పుడు ఇంక్యుబేటర్కి అటాచ్ చేస్తారు, సో దట్ ఇట్ బికమ్ సెల్ఫ్ సస్టైనబుల్. ఓకే, సిమిలర్ వే స్టార్టప్ ఒక ఐడియా చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంక్యుబేటర్లో వేయడం ఈజ్ లాజిక్. ఎందుకు అంటే ఇంక్యుబేటర్ ఈజ్ ఏ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్, రైట్ ఫ్రమ్ మెంటర్షిప్, రైట్ ఫ్రమ్ కంపెనీ ఎలా రిజిస్టర్ చేయాలి, ఎక్కడ రిజిస్టర్ చేయాలి, ఎందుకు రిజిస్టర్ చేయాలి, అండ్ సిఏ ఎవరు, సిఎఫ్ఏ ఎవరు. ఎందుకంటే ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలుస్తాయి అండ్ తెలుసుకోవాలి అనేది ఒక చాలా పెద్ద భ్రమ. తెలీదు, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, నేను ఏదో క్రియేట్ చేద్దామని నేను బయలుదేరుతాను, కానీ దానికి ఏమేం కావాలి, లీగల్లీ ఏం కావాలి, ఏమేమి స్టెప్స్ తీసుకుంటే మంచిది, తీసుకుంటే మంచిది కాదు అనేది తెలియడానికి కొన్ని ఇయర్స్ పట్టొచ్చు. ఎస్, ఆ ప్రాసెస్ని ఫాస్టన్ చేయడానికి ఇంక్యుబేటర్స్ అనే ఒక ఐ థింక్ వ్యవస్థని మనం అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇట్స్ అట్ ఏ గ్లోబల్ ట్రెండ్ అండి ఇంక్యుబేటర్స్. ఇంక్యుబేటర్స్ ఎక్కడైతే చాలా యాక్టివ్గా ఉంటాయో అక్కడ స్టార్టప్ ఈకోసిస్టమ్ చాలా బ్లూమ్ అవుతుంది. మీరు ఇజ్రాయెల్ చూసుకోండి, మీరు యుఎస్ చూసుకోండి. సో ఇంక్యుబేటర్లో ట్రెడిషనల్లీ నార్మల్ కామన్ పీపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఒక ఐడియా ఉన్న ఎవరైనా మన తలుపు తట్టి లోపలికి వచ్చి, మాకు ఈ ఐడియా ఉందండి,
ఈ ఐడియా ఒకటి వచ్చింది మాకు తెలియదు ఏం చేయాలో అంటే ఆ పాయింట్ నుంచి ఆ ఐడియాని ఇంకా పాలిష్ చేసి ఇంకా బెటర్ చేసే దగ్గర నుంచి ఒక మెంటర్ సత్య గారు లాంటి మెంటర్ని ఒక సీడ్ ఫండ్ అంటే ఇప్పుడు సార్ నాకు అన్నీ ఉన్నాయి కానీ నేను నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా నేను సర్వైవ్ కాలేను సార్ నా దగ్గర లేవు పైసలు అంటే ఓకే వాళ్ళకి ఫ్రీ స్పేస్ ఇచ్చి వాళ్ళని మన మాకు ఇంక్యుబేటర్కి మ్యాండేటరీగా ఫిజికల్ స్పేస్ ఉండాలండి. ఓకే మా ఫిజికల్ స్పేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది 12,600 square feet. సో దిస్ ఇస్ ఫార్ ఆల్ ద ఇంక్యుబేటీస్. సో వాళ్ళు వచ్చి అక్కడ దే కెన్ వర్క్ అవుట్ ఆఫ్ దేర్. ఆ ఐడియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి కావాల్సిన ప్రతి చిన్న పెద్ద అన్ని ప్రాసెస్లన్నీ ఇంక్యుబేటర్లో చేస్తామండి. దట్ ఈస్ వాట్ ఇంక్యుబేటర్ ఇస్ అండ్ వీఆర్ ఎ గవర్నమెంట్ బేస్డ్ ఇంక్యుబేటర్. దట్ ఈస్ వాట్ ఆక్టోస్పేసెస్ డస్. మా ఫోకస్ ఏమో హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండి లార్జ్లీ, అండ్ మైనర్ ఫోకస్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్. ఎస్. సత్యనారాయణ గారు, మెంటర్ అంటే ఏంటి అసలు, అండ్ హౌ టు ఫైండ్ అవుట్ ఎ రైట్ మెంటర్? మంచి ప్రశ్న. మెంటర్ అనేది మన ఇండియాలో చూస్తే ఇట్స్ దేర్ ఫ్రమ్ ట్రెడిషన్స్. ఎప్పుడో మన హిందూ కల్చర్లో కూడా గురు శిష్య పరంపర అంటాం. ఎస్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ లేదు మెంటర్. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే హిస్టరీకి వెళ్తే తులసీదాస్ గారు ఉన్నారండి. ఆయన ఒరిజినల్ పేరు ఏంటంటే రంబోలా. ఓకే. ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయాక ఆయన ఇంకెవరు పట్టించుకోరు కదా, కరెక్ట్గా అలా రోడ్ల మీద ఇంక ఇష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతూ అలా ఉంటే ఆయనకి ఒక మంచి మెంటర్ అంటే నరహరిదాస్ గారు అని చెప్పి ఆయన ఈ అబ్బాయిలో ఒక ఏదో తేజస్సు చూసి ఈ అబ్బాయిని ఇలా వదిలేస్తే కాదు, మనం మంచి ట్రైనింగ్ వేస్తే ఈ విల్ బీ ఎ వెరీ గ్రేట్ పర్సన్ అని చెప్పి ఆయన దగ్గర చేర్చుకొని విద్యాబోధన అంతా చేశారు. సో అటువంటి ఆయన రంబోలా, అటువంటి తులసీదాస్ గారు ఈరోజు రామచరిత మానస్ కానీ హనుమాన్ చాలీసా కానీ వినయ పత్రిక కానీ ఇట్స్ కాల్ గోల్డెన్ జ్యువెల్స్ మన వరల్డ్ అంతా కూడా. రామాయణంలో లార్జ్ మాసెస్ రీచ్ అవ్వడానికి హిందీలో కూడా ఆయన వక్రీకరించారు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే రంబోలా అంత అటువంటి పర్సన్ గ్రేట్ ఆదర్ కానీ పాయింట్ అవ్వారు అంటే ఒక మంచి మెంటర్ నరహరిదాస్ లాంటి వారు. అలాగే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన అందరికీ తెలుసు. ఆయన ఏంటంటే ఈజ్ ఫ్రమ్ వెరీ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా ఏమీ లేదు, కథ ఆయన ఎవరో కనిపెట్టారు. ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా యాడ్ దట్ జీల్ అండ్ దస్ ఆయనలో తపన ఉంది, ఈయన మెరుగుపరిచినట్లయితే ఈయన ఈ విల్ బీ ఎ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పి అర్జున్ కెలూస్కర్ అని చెప్పి తీసుకొని ఆయన బరోడా మహారాజ్ దగ్గర తీసుకొని వెళ్ళి, ఇది వీసీ ఫండింగ్ అప్పుడు బరోడా మహారాజ్ దగ్గర ఈ అబ్బాయికి ఫైనాన్సింగ్ చేసినట్లయితే చాలా అభివృద్ధిలో వస్తాడని చెప్పి, సో ఈ హాజ్ బికెన్ ఏ గ్రేట్ పర్సన్ ఇప్పుడు. అట్లాగే మనం ధ్యాన్చంద్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ధ్యాన్చంద్ అంటే వరల్డ్ హాకీ ఛాంపియన్. ఆయన 1928లో 32లో 36లో 3 సార్లు వరల్డ్ ఛాంపియన్, హాకీ ఛాంపియన్. 40-44లో కూడా జరగలేదు, వరల్డ్ వార్ 2 జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా జరిగేటట్టుగా ఈ వుడ్ బి ఏ వరల్డ్ ఛాంపియన్. ఆయన ఏంటి నిరుపేద కుటుంబం, రాత్రి 3 వచ్చినప్పుడు ప్లే గ్రౌండ్లో ఒక్కడే ఆడుకునేవాడు అంటే కొబ్బరి మట్టలు ఇవన్నీ పెట్టుకొని ఆయనకి ఆయన ప్లే చేస్తుంటే మేజర్ సుబేదారి తివారి అని చెప్పి ఆయన గమనించి ఈ అబ్బాయికి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆర్మీలో తీసుకొని ఆయనకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ట్రైనింగ్ చేసి అయితే ఈరోజు ఇప్పుడు ఈ హాజ్ బికమ్ వరల్డ్ హాకీ ఛాంపియన్. సో ఆయనకు మంచి మెంటర్ ఎవరు, సుబేదార్ మేజర్ తివారి గారు. సో ఎప్పటి నుంచి హిస్టరీ పరంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఉంది. లేటెస్ట్గా మనం బిల్ గేట్స్ కూడా ఉన్నారు, అందరికీ ఉంటారండి స్టార్టప్లో ఏదైతే ఉన్నారో ఆయన్ని. హౌ డు యూ ఐడెంటిఫై రైట్ మెంటర్ అని అన్నట్లంటే, ఏ గుడ్ మెంటర్ టీచర్స్ యూ హౌ టు థింక్ నాట్ వాట్ టు థింక్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకున్న సినారియోలు ఎలా ఉంటుందంటే మనం చూస్ చేసుకునేటప్పుడు ఆ మెంటర్కి ఈ షుడ్ హ్యావ్ సమ్ ప్యాషన్. అంటే మనకి తండ్రి అని ఎలా ఉంటారు, వెనుక ఉండి మనకి ఏమైనా లోపాలు జరుగుతుంటే లేదు నాయన ఇలా చేయొద్దు, మనం ఎప్పుడైనా డీమోటివేట్ అయితే ప్యాట్ ఆన్ ది బ్యాక్, లేదు లేదు డోంట్ వరీ ఇవన్నీ బిజినెస్ లైఫ్లో కామన్ అని చెప్పి అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ పర్సన్ హూ కెన్ గైడ్ యూ, హూ కెన్ మెంటర్ యూ, హూ కెన్ మోటివేట్ యూ. చాలామంది ఏం చేస్తున్నారంటే రావాలి, ఎందుకంటే ఐ కీప్ మీటింగ్, చాలామంది స్పీకర్స్ ఉంటారు, అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్, అంటే మోటివేషనల్ స్పీకర్స్ అని లేకపోతే బోధన చేస్తారు కదా కంటిన్యూస్గా 4-5 గంటలు మాట్లాడుతూ స్పీచ్లు ఇచ్చి మోటివేట్ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళని పెట్టుకున్నారనుకో, వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక స్టార్టప్ని హ్యాండిల్ చేయలేదు, ఒక ఫండింగ్ తీసుకొని రాలేదు, వాళ్ళ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చూస్ చేసుకోవాలి. ప్లీజ్ అవాయిడ్ దెమ్ లైక్ క్యాన్సర్,
అంటే అటువంటి వాళ్ళని చాలామంది నేను ఒక పెద్ద గురువు గారిని పెట్టుకున్నాను సార్ మెంటర్ కింద. అంటే అతను గురువు గారు ఆయనకి ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉంది, బట్ నీ స్టార్టప్కి కావాల్సిన ఏంటంటే, నేను ఇప్పుడు స్టార్టప్నండి, నేను ఐఎమ్ ఎ టెక్నికల్ గాయ్, నేను ఎటువంటి మెంటర్ చూసుకోవాలి, టెక్నికల్ పర్సన్ కాదు, సేల్స్లో కానీ బిజినెస్ డెవలప్మెంట్స్లో కానీ మనకి సపోర్ట్ చేయాలి, లేదా ఫైనాన్స్ రేజ్ చేయడంలో కానీ సపోర్ట్ చేయాలి, లేదా మంచి టాలెంట్ ఉండి లీడర్షిప్ స్కిల్స్లో కానీ మార్కెట్లో ఏమైనా ఆయన లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో పనిచేసి ఉండాలి, అటువంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం కూడా ఎవరినైనా మెంటర్ కింద ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఏంటంటే మనం డ్యూ డెలిజెన్స్ అంటాం, డ్యూ డెలిజెన్స్ కూడా చేసుకోవాలి, ఆయన ఎక్కడైతే చదువుకున్నారు, ఏ ఏ కంపెనీలో పనిచేసారు, హౌ కెన్ ఈ యాడ్ వాల్యూ టు అవర్ స్టార్టప్, అసలు ఎక్కడన్నా పనిచేశారా, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన టెక్నికల్ పర్సన్ అయితే ఆయన ఏ దాంట్లో పనిచేశారు, ఏ విభాగంలో ఐటీలో ఏ విభాగంలో చేశారు, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్లో ఎలా హెల్ప్ఫుల్గా మనకు ఉండగలడు, లేదా సేల్స్ అంటే సేల్స్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని రైట్ మెంటర్ కింద ఉన్నట్లయితే యూ షుడ్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. బట్ ఏంటంటే చాలా యూ షుడ్ బి వెరీ కాషియస్, వెరీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే వాళ్ళే మనల్ని ఇచ్చేయచ్చు. కరెక్ట్. ఎందుకంటే చాలా ఫిలాసఫికల్ మెంటర్స్ బ్లైండ్గా అంటే వాళ్ళ మెంటర్షిప్ తీసుకొని మీరు స్టార్టప్కి వెళ్ళలేరు, రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్స్ని మీరు చూస్ చేసుకోవాలి. ఏంటంటే మీకు అప్స్ అండ్ డౌన్స్లో చేపట్టి నడవాలండి మీతో పాటు. లేదు నువ్వు పడిపోయా ఇంకా నా కొద్ది ఇది వర్కౌట్ అవ్వదు, మీరు వేరే వాళ్ళని చూసుకోండి. ఎందుకంటే చాలామంది మేము సార్ మేము ఒక మెంటర్ని తీసుకున్నాం, లేదా ఈయన అంత ఛార్జ్ చేస్తున్నారు, లేకపోతే ఇది ఉంటున్నారు, లేకపోతే ఆయనకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళాము, ఫండింగ్ రావట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఏంటంటే మంచి మెంటర్ ఉండాలండి. మంచి మెంటర్ ఉన్నట్లయితే ఏంటంటే లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, అలా బిజినెస్లో కూడా ప్రతిదానికి. ఇప్పుడు సెన్సెక్స్ ఎలా వెళ్తుంది, ఒకరోజు 200 పాయింట్స్ అప్ ఉంటుంది, ఒకరోజు 600 పాయింట్స్ డౌన్ ఉంటుంది. బిజినెస్లో కూడా ఆ గ్రాఫ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్స్ అండ్ డౌన్స్లో మెంటర్ అనేవాడు నీ వెనకాతలు ఉన్నాను, డోంట్ వరీ, ఐ విల్ సపోర్ట్ యూ. ఇంకోటి ఏంటంటే మీరు మెంటర్ చూస్ చేసుకునేటప్పుడు యూ షుడ్ చూస్ ఏ మెంటర్ వేర్ యు ఆర్ కరెంట్లీ అండ్ వేర్ యూ వాంటెడ్ టు బీ. ఆహా ఇతనిలాగుంటే నేను సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ అటువంటి మెంటర్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఆల్రెడీ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూసుకుని వెళ్తే యూ కెన్ రియలీ మేక్ వండర్స్. ప్రొడ్యూసర్ రాహుల్ గారు మీరు కరెక్ట్ అండి. ఐ థింక్ ఐ 100% అగ్రీ విత్ యూ. నేను ఐ థింక్ లాస్ట్ 5-6 ఇయర్స్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై ఎంటైర్ టైమ్ అండ్ ఎనర్జీ టు వర్డ్ స్టార్టప్స్ అండి. సగం హారర్ స్టోరీస్ మెంటర్స్ వల్ల. ట్రూ. వాడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడు, ఆవిడ అలా అనింది, వాళ్ళు మమ్మల్ని ఇండియాలో ఉండనివ్వు అన్నారు, హైదరాబాద్ నుంచి బయటపడేస్తామన్నారు, మీ ప్రోడక్ట్ లాంచ్ కాకుండా చూస్తామన్నా నెగిటివే విన్నాను. కానీ నేను మంచిగా మంచి ఈ నా మెంటర్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానని స్టోరీలు చాలా తక్కువ అండి. ఎందుకు అంటే సార్ చెప్పినట్టు ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఎవరైతే బోధిస్తున్నారో, యునో ఆల్ దీస్ రిలీజియస్ సో కాల్డ్ యునో గాడ్ లైక్ పీపుల్, ఎవరైతే బాబాలు అవుద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ మెంటర్షిప్ చేస్తా అంటే వర్కౌట్ కాదు. ఓకే. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ అండి. నేను మొన్ననే వరకు చెప్పాను, మా దగ్గర ఒక టోటల్ సోషల్ ఎంటర్ప్రైజ్ వచ్చింది. సో దే వాంట్ టు క్రియేట్ ఏ రోబోట్ టు క్లీన్ సీవేజెస్. వాళ్ళకి నేను మెంటర్ని ఎవరినిచ్చాను తెలుసా అండి, 75 ఇయర్స్ మున్సిపాలిటీలో వర్క్ చేసిన ఒక ఆయనను కూర్చోబెట్టాను. చెప్పాను ఆయనకు తెలిసినంత మీకు ఎవరికి తెలియదు సార్, వాడికి ఏం తెలియదు సార్, తెలియదు, ఇంగ్లీష్ రాదు ఆయనకి, కానీ ఆయనకున్నంత నాలెడ్జ్ సీవేజ్లో మీకు ఎవరికి తెలియదు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ అండి. ఐ మైట్ బీ ఫెంటాస్టిక్ అట్ ఫైనాన్స్, బట్ ఇఫ్ ఐఎమ్ సపోర్టింగ్ ఏ టెక్నాలజీ స్టార్టప్స్, వాడికి టెక్నాలజీ వాడికి తెలియదు నాకు తెలియదు ఇంకేం రాదు, ఇంకా జోగి జోగి రాసుకుంటే బుడిదే. సో సార్ అన్నట్టు మీకు టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉంటే ఫైనాన్స్ వాళ్ళని చూడండి, మీకు ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఉంటే టెక్నికల్ వాళ్ళని చూడండి, మీకు ఈ రెండు ఉంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ని చూడండి, అన్నీ ఉంటే పిఆర్ చూడండి. పిఆర్ ఎంత ఇంపార్టెంట్ టుడేస్ డేట్, పిఆర్ మీడియా ఇస్ సో ఇంపార్టెంట్ దట్ యు నీడ్. సో మెంటర్షిప్ అనేది మనకు ఆ గురుకుల్లో జరిగేది చూడండి. రాముడిని యునో కృష్ణుడిని కూడా ఒక గురువు దగ్గరకు పంపించాలి పాలిష్ చేయడానికి, టాలెంట్ ఉన్నా లేకపోయినా. సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఓన్లీ దీస్ పీపుల్ కెన్ టేక్ యూ త్రూ ద టైడ్. స్టార్టప్ అంటే ఒకటి ఫస్ట్ మెయిన్ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, 3000 ఫెయిల్యూర్స్ ఇస్ టు 1 సక్సెస్. ఓకే. 3000 సార్లు మీరు ఫెయిల్ అయితేనే ఒక సక్సెస్ అవుతారు. అంటే ఎవ్రీడే ఫెయిల్యూర్ అండి మీకు. ఎవ్రీడే మీరు అనుకు పొద్దున్న లేచి చేద్దాం అనుకునేది ఈవినింగ్ కల కాదు, ఎవ్రీడే.
అండ్ ఆ టైంలో మీకు సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు మెంటర్స్. అందుకే మెంటర్స్ నాట్ ఓన్లీ టెక్నికల్, సార్ యాడ్ చేసిన పాయింట్కి ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ కూడా ఉండాలి వాళ్ళు. ఓకే, అంటే దే ఆల్సో షుడ్ హ్యావ్ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ. ఏదో చిన్న చిన్నగా ఏదో కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ అక్కడ చేసుకున్న వాళ్ళు కూడా పనికిరారు. అంటే 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ అని మనం అనుకోవచ్చు, కానీ ఆయన స్టార్టప్లోనే ఎప్పుడు తెలియకపోతే, కంపెనీ యాక్ట్ ఏంటో తెలియకపోతే, పేటెంట్ ఎలా ఫైల్ చేయాలో తెలియకపోతే, ఇట్స్ ఆల్మోస్ట్ యూజ్లెస్ టు మీ. పెట్టుకోవడానికి బాగుంటుంది ఆ వెబ్సైట్లో పెట్టుకోవడానికి, నేను చెప్పుకోవడానికి అయ్యో నాకు 25 ఇయర్స్ మెంటర్ ఉన్నాడు అని, కానీ దాంతో వాల్యూ లేదండి. ఓకే, డే టు డే సార్ చెప్పినట్టు ఒకటి మీ రీజియన్ స్పెసిఫిక్ చూసుకోండి, హైదరాబాద్ లేదు హైదరాబాద్లో చూసుకోండి. ఓ ఢిల్లీలో, స్వీడన్లో నాకు మెంటర్ ఉన్నాడంటే ఏం చేస్తాడు స్వీడన్లో మెంటర్? ఫోన్లో మాట్లాడతాడు, స్వీడన్ మార్కెట్లో ఏమైనా హెల్ప్ చేస్తాడు. కానీ నీ మార్కెట్ ఈజ్ ఇండియా సార్ చెప్పినట్టు, వీఆర్ ది ఓన్లీ కన్స్యూమర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 90% ఆఫ్ రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ కంట్రీ. అట్లాంటప్పుడు మనకి ఇక్కడే కదా, ఇక్కడ డెమోగ్రఫీ అర్థం కావాలి, ఇక్కడ లా అర్థం కావాలి, ఇక్కడ ఆర్బీఐ ఏమంటుంది అర్థం కావాలి, ఇక్కడ ఎఫ్డిఐ ఏమంటుంది అర్థం కావాలి. అండ్ ఒక స్టార్టప్ కండి ఎంత కాదనుకున్న ఒక 10,000 aspects ఉంటాయండి. 10,000 aspects హ్యావ్ టు క్లిక్ ఇన్ రైట్ ఫర్ వన్ స్టార్టప్ టు వర్క్ రైట్. మీరు ఆర్ఓసి దగ్గర నుంచి, మీరు షేర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి, మీ కంపైలెన్సెస్ దగ్గర నుంచి, ప్రతి చిన్న ప్రతి పెద్ద అన్నీ సెట్ అవుతే తప్పితే మీరు స్టార్టప్ని సక్సెస్ఫుల్గా చూడలేరు. అట్లాంటప్పుడు మీకు మెంటర్ ఎవ్రీ స్టెప్లో అండి, ఫోన్లో వాట్సాప్లో ఉండాలి మెంటర్, సార్ ఇది జరిగింది ఏం చేయాలి అని, లేకపోతే వర్కౌట్ కాదు. జస్ట్ యాడన్ రావుల్ గారు చెప్పినట్లు ఇంకోటి అండి, మెంటర్స్ అంటే చాలామంది చూశానండి నేను, ఏంటంటే సిసిఎంబీలో, ఏఐసిసిఎంబీలో కానీ, బెంగళూరులో సైంటిస్ట్లు ఐఐటీలో కానీ, వాళ్ళు ఏమీ తీసుకోకుండా, నేనే ఐ వాస్ రియలీ సర్ప్రైజ్ అండి. ఏంటంటే చాలా, అంటే వాళ్ళకు ఉన్న 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సైంటిస్టులు ఏంటంటే ఆ స్టార్టప్ దగ్గర కూర్చొని మన అట్టుపండు వలిసి ఎలా పెడతాం అంతలాగా, అంటే 1 hour 2 hour కాదు, దే విల్ ఆల్సో స్పెండ్ ఓల్డ్ డే వాళ్ళ దగ్గర కూర్చొని. ఇందాక రావుల్ గారు అన్నట్టు బేసిక్స్ దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్ ఎట్లా స్టార్ట్ అయ్యింది, అసలు ప్రాబ్లం ఏంటి, మళ్ళీ చెప్పించుకొని మళ్ళీ విని ఈ కరెక్షన్ చేయి ఆ కరెక్షన్ చేయి, ఎందుకంటే వాళ్ళు పేషెన్స్ మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను స్వయంగా ఐఐటీలో చూశాను, ఐఐఎంలో చూశాను, మన రీసెంట్గా ఏఐసిసిసిఎంబి మన హైదరాబాద్లో కూడా చూశాను. ఎందుకంటే అంత రిచ్ పర్సన్, హైలీ పేడ్ వాళ్ళు, అంటే నేను చెప్పదలుచుకుంటే అలా చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, రెడీ టు సాక్రిఫైస్. నేను అడిగాను ఒక మేడంని, మేడం ఏంటి మరి యూఆర్ ఛార్జింగ్ సంథింగ్ ఫర్ ఇట్, అంటే మాది ఫైనాన్స్ ఫీల్డ్ కదా ఎప్పుడు కమర్షియల్ గుర్తు వస్తుంది కాబట్టి, లేదు సత్య ఆ కాన్సెప్ట్ నాకు చాలా మంచిగా ఉంది, ఇట్ లేదు అంటే సోషల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. స్టార్టప్స్ అంటే ఏదో డబ్బులు సంపాదించేసి, కోట్లు సంపాదించేసి, వాట్సాప్ లాగా, ఫేస్బుక్ అని కాదండి, మనం ప్రత్యేకంగా టైర్ 2, టైర్ 3 సిటీస్లో సోషల్ ఇంపాక్ట్ అంటే మన పబ్లిక్కి ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, క్రైమ్ ఇష్యూస్ ఉన్నాయి, మన రీసెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఓన్లీ స్టార్టప్స్ కెన్ డూ దట్, సోషల్ జస్టిస్ టు ద పబ్లిక్. సో చాలామంది ఏంటంటే మెంటర్స్ చాలా పెద్ద సీనియర్ పర్సన్స్ కూడా, సీనియర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో అటువంటి వాళ్ళు ఎవరన్నా దొరికినట్లయితే నీదు ఇట్స్ లైక్ ఏ గోల్డెన్ డక్ ఫర్ యూ. ఎస్ ఎస్, ఇక్కడికి ఇంకో పాయింట్ ఏంటంటే స్టార్టప్స్ని మనం సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్గానే కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. అవునండి, అవును అవును. మీరు అన్నది ఏంటంటే స్టార్టప్స్ అందరూ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇట్స్ నాట్ ఫర్ మేకింగ్ బిగ్ మనీ, బిగ్ బిజినెస్ చేసుకొని బిగ్ మనీ చేసి, లేకపోతే ఉద్యోగం మానేజ్ చేసి ఉద్యోగానికంటే 10 రెట్లు జీతం సంపాదించాలనే ఉద్దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. గత ఏంటంటే సినారియో, గత 5 ఇయర్స్ నుంచి ఇండియా సినారియో అంతా మారిపోయిందండి. యువత ఏంటంటే దే ఆర్ విత్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, అంటే స్టార్టప్ ఈజ్ ఎ మిషన్ యాక్చువల్గా, చెప్పాలంటే టు సర్వ్ ద సొసైటీ, సోషల్ ఇంపాక్ట్ స్టార్టప్స్ అంటాం. ఎందుకంటే దానికి చాలా గ్రాంట్స్ అవి కూడా వస్తున్నాయి వరల్డ్ వైడ్. ఇండియా వైపు ఎంత చేస్తున్నారంటే వీఆర్ యంగ్ పాపులేషన్, 50% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ బిలో 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కాలేజ్కి మనం రిక్రూట్మెంట్ వెళ్తే 10 మందిలో 5 నో అన్నారు, ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్తే వి వాంటెడ్ టు స్టార్ట్ స్టార్టప్స్. అంటే దేనికోసం అని అడిగితే సార్ మేము ఏదో కోటేశ్వర్లు అయిపోవాలని కాదు, మా ఓన్ సొసైటీలోనే రోజు బోలని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, కంటి ఎదుర్కొంటా, మా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్పి. సో పీపుల్ ఆర్ వెరీ ఆస్పైరింగ్ అండ్ దే వాంటెడ్ టు సర్వ్ సొసైటీ. సో ఇప్పుడు మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఏంటంటే మెయిన్గా ఇందాక రాహుల్ గారు అన్నట్లు డ్రైనెస్, సీవేజ్ ప్రాబ్లమ్స్, దే ఆర్ కమింగ్ అప్ విత్, అంటే దేర్ ఆర్ మెనీ న్యూ స్టార్టప్స్ కమింగ్ అప్ విత్ గుడ్ ఐడియాస్. అట్లాగే పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా స్టార్టప్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బేస్డ్, ఇప్పుడు రీసెంట్గా క్రైమ్ జరిగిన వాటిలో కూడా
స్టార్టప్ చాలా హెల్ప్ఫుల్గా ఇఫ్ దే కమ్ అప్ విత్ ఎ న్యూ సొల్యూషన్ ఐ థింక్ దే కెన్ ఇంపాక్ట్ ఎ గ్రేట్ ఇన్ ద వరల్డ్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను, జస్ట్ సారీ టు కట్ యూ. మా దగ్గర ఒక ఫౌండేషన్ ఉందండి, ట్వింకిల్ ఫౌండేషన్ అని. దే ఆర్ ఏ సోషల్ ఎంటర్ప్రైజ్ హూ రెస్క్యూ కిడ్స్, పిల్లలు ఫ్రమ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండి. మన దగ్గర మాఫియా ఉంది, మన దగ్గరే కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాఫియాస్ హైదరాబాద్లో ఉంది. కోల్కతా వరల్డ్లో ఆల్మోస్ట్ టాప్ 3 పొజిషన్స్లో ఒకటి చైల్డ్ ట్రాఫికింగ్లో, మనది నంబర్ 2లో ఉందండి. వెరీ షేమ్ఫుల్ బట్ ఇట్ ఇస్ ట్రూ. ఓకే, సో ట్వింకిల్ ఫౌండేషన్ అని మా దగ్గరకు ఒక సంస్థ వచ్చింది. సో వాళ్ళు వచ్చి మాకు కొంచెం మేము ఏదైనా హెల్ప్, మేము వీఆర్ రెస్క్యూయింగ్ పీపుల్ అండి. ఆల్మోస్ట్ 1200 కిడ్స్ ఆల్ ఓవర్ ఇండియా రెస్క్యూ చేశారు వాళ్ళు. కిడ్నాప్ చేశారు అంటే ఎవరి దగ్గర, కిడ్నాపర్స్ దగ్గరికి కిడ్నాప్ చేశారు వీళ్ళు. ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ వే, పోలీస్ హెల్ప్ చేయదు. ఎందుకంటే పోలీస్ మాఫియా అదంతా, గవర్నమెంట్ అంత సెట్టింగ్ అదంతా ఒక పెద్ద నెట్వర్క్. సో ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, మీరు వాలంటీర్స్ని పంపించి వాళ్ళు ఏదో ఒకటి చేసి, వాళ్ళు కొంచెము అంత అలర్ట్ ఉండని టైంలో వాళ్ళని కిడ్నాప్ చేసేసారు, వాళ్ళ మాఫియా దగ్గర నుంచి తీసుకొచ్చేసి వీళ్ళని రీహాబిలిటేట్ చేశారు. ఒక ప్రాబ్లం వచ్చి చెప్పాడు ఆ ఫౌండర్ నా దగ్గర వచ్చి, 2 అవర్స్ కూర్చొని నాకు చెప్పాడు, రాహుల్ మేము తీసుకొచ్చిన వాళ్ళని మళ్ళీ రీకిడ్నాప్ అవుతున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, చాలా ప్రాబ్లం అయిపోయింది. సో మా టీం అంతా కూర్చొని బ్రెయిన్ స్ట్రామ్ చేసి వీ థాట్ వాట్ కెన్ వీ డూ ఫర్ దెమ్. దెన్ వీ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ దట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ నాన్ ట్రేసబుల్ GPS మార్కర్ దట్ దే కెన్ వేర్ ఆర్ వీ కెన్ ఇన్సర్ట్ ఇన్ టు దెమ్. ఓకే, ఒక్కసారి మన దగ్గరకు వస్తే మన దగ్గర వాళ్ళ ఆ GPS ట్రాకింగ్ ఇచ్చేస్తాం మనం వాళ్ళకి. అది డెంటల్ అన్నా కావచ్చు, అది వేరింగ్ బ్రేస్లెట్ అన్నా కావచ్చు, యూజువల్లీ తీసేస్తారంట ఉన్నవన్నీ. అందుకే ఇట్ కెన్ బి అ చిప్, ఎక్కడన్నా చిన్నగా సింపుల్గా ప్లాన్ చేసేస్తే, అది చేసేస్తే ఇంకా లైఫ్ లాంగ్ యూ కెన్ ట్రాక్. సో నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ విత్ దట్ ట్రాకింగ్ యూ కెన్ క్యాచ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఫెంటాస్టిక్. సో ఇలాంటి సొల్యూషన్స్ అన్ని స్టార్టప్స్ చేయగలుగుతారండి, ఇంకెవరు చేయరు. ఎంటర్ప్రైజెస్ ఏం చేస్తారండి పాపం, వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్లలో బ్యాలెన్స్ షీట్లలో బిజీ ఉంటారు వాళ్ళు. దే ఎవ్రీబడి వాంట్స్ టు బి నంబర్ వన్, ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ప్రాఫిట్స్, ఎవ్రీబడి వాంట్స్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ వేరే అండి. వాళ్ళు లేకపోతే ఎకానమీ నడవదు, కానీ ఇది లేకపోతే సొసైటీ నడవదు. సో వీ నీడ్ దీస్ పీపుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. నేను మొన్నే సత్య గారికి మా పోర్ట్ఫోలియో అంతా చూపించాను. సత్య గారు అదే అన్నారు, రాహుల్ దీంట్లో అంత ప్రాఫిటబుల్ బిజినెస్లు ఉన్నాయి కానీ అన్నింటిలో సోషల్ ఇంపాక్ట్ ఉందని. అండ్ మేము రియలైజ్ కాలేదు, మేము చాలా న్యాచురల్లీ వీ హ్యావ్ చోజన్ దెమ్. మా దగ్గర 250 ఐడియాస్ వచ్చాయి, మేము 22 ఐడియాస్ తీసుకున్నాం అంతే. ఆ 22 ఐడియాస్ ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండి. Solving problems for the society. For the society. That's important. And that is very important. Health care gaani vandi, education gaani vandi, they are solving problems at the grassroots level. Last mile antaru English lo. Last mile enti ante, mana daggar manamanta privileged andi. సో లాస్ట్ మైల్ ఏంటంటే, ఏ ప్రివిలేజ్ లేని వాళ్ళు లాస్ట్ మైల్ అనమాట, వాళ్ళకి వెళ్ళాలి. ఈ స్టార్టప్స్ ఈకోసిస్టము వాళ్ళకి సర్వీస్ చేయాలనేది మా అభిప్రాయం. ఓకే, వేరే వాళ్ళందరికీ ప్రివిలేజే కదండి, మీకు మాకేముంది, అన్నీ ఉన్నాయి, కానీ లేని వాళ్ళకి ఏమి క్రియేట్ చేయొచ్చు అనేదే ఇస్ ద పాయింట్. ఎస్, చాలా అద్భుతంగా చెప్పారు మెంటర్స్ గురించి, మెంటర్షిప్ గురించి, అట్లాగే రోల్ ఆఫ్ స్టార్టప్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. రాహుల్ గారు, యాక్సిలరేటర్స్ అండ్ ఇంక్యుబేటర్స్ ఈ రెండు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి స్టార్టప్ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ ఇంక్యుబేటర్స్, యాక్సిలరేటర్స్ అంటే ఏంటి, అవి ఎలా బెనిఫిట్ చేస్తాయి స్టార్టప్ ఇండస్ట్రీస్కి? ఇది ఒక ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ అండి. ఐ థింక్ మార్కెట్లో అందరూ యాక్సిలరేటర్ ఏంటి, ఇంక్యుబేటర్ ఏంటి, ఇంక్యుబేటర్ ఏంటి, యాక్సిలరేటర్ ఏంటి అర్థం కాదు. ఎస్, కన్ఫ్యూజన్ ఉంది. సో వన్స్ అండ్ ఫర్ ఆల్ ఐ విల్ క్లియర్ ద ఎయిర్ అండి. ఇంక్యుబేటర్ అనేది ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ అండి. సో ఇంక్యుబేటర్ ఇప్పుడు ఏఐసి ఆక్టోస్పేసెస్ అనేది ఒక ఇంక్యుబేటర్, టీ హబ్ అనేది ఒక ఇంక్యుబేటర్. అలా ఒక ఐడియా వస్తే ఆ ఐడియాని ఇంక్యుబేట్ చేసేసి వాళ్ళని ఫిజికల్లీ మన దగ్గర కూర్చోబెట్టి, మన ఆఫీస్ స్పేస్లో కూర్చోబెట్టి మెంటర్షిప్ ఇచ్చేసి ఆ ఎంటైర్ స్టార్టప్ లైఫ్ సైకిల్ అంటారండి. అంటే పాయింట్ ఏ నుంచి, ఐడియేషన్ స్టేజ్ నుంచి, అర్లీ స్టేజ్ దగ్గర నుంచి మొత్తం అంతా గైడ్ చేస్తూ 1 ఇయర్ to 2 ఇయర్స్, మ్యాక్సిమం 1 ఇయర్ పెట్టుకుంటారు, 2 to 3 ఇయర్స్ సమ్టైమ్స్ ఆన్ ఏ డిఫరెంట్ కేసెస్, కేస్ టు కేస్. సో ఈ 1 ఇయర్లో ఏం చేస్తారంటే వీళ్ళని సెల్ఫ్ సస్టైనబుల్ చేస్తారు.
వీళ్ళు ఫస్ట్ క్లయింట్ అక్వైర్ చేసేదాకా, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అక్వైర్ చేసేదాకా ఇంక్యుబేటర్ దగ్గర పెట్టుకొని తర్వాత గ్రాడ్యుయేట్ చేసి పంపించేస్తారు. ఇదొక ఇంక్యుబేటర్ అండి. యాక్సిలరేటర్ అంటే అదొక ప్రోగ్రామ్, అదొక ఆర్గనైజేషన్ కాదు. ఇట్ కెనాట్ బి, నోబడీ కెన్ సే ఐఎమ్ అన్ యాక్సిలరేటర్ కంపెనీ. దెర్ ఇస్ నో యాక్సిలరేటర్ కంపెనీ అండి. ఇంక్యుబేటర్స్ కెన్ రన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్, ఆర్ ఎనీ బ్యాంక్ కెన్ రన్ ఇట్, ఎనీ కార్పొరేట్ కెన్ రన్ ఇట్, గవర్నమెంట్ ఆల్సో కెన్ రన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గరికి ఒక పెద్ద బ్యాంకు వచ్చిందండి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంకు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మేము ఫిన్టెక్లో చాలా చేస్తున్నాం, ఫైనాన్షియల్ టెక్నాలజీస్లో చాలా యాక్సిలరేటర్స్ చేస్తున్నాం రాహుల్, వీ వాంట్ సంథింగ్ మోర్ దెన్ దట్, మీరు ఏం చేయగలుగుతారు అంటే, వీ గేవ్ దెమ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సిలరేటర్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న స్టార్టప్స్ అంతా, విచ్ ఆర్ ఆల్సో సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ, వీ హ్యావ్ గివెన్ ఇట్ టు దెమ్. సో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్న స్టార్టప్ని బేసికల్లీ వీ బ్రింగ్ దెమ్ టు ఒక స్టేజ్కి తీసుకొస్తాం. ఆ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫాస్ట్ చేయాలి. ద వర్డ్ యాక్సిలరేటర్ అంటే ఏంటి, ఫాస్ట్ చేయాలి, క్యాటలైజ్ చేయాలి, క్యాటలిస్ట్ లాగా. సో ఈ కంపెనీకి పొటెన్షియల్ ఉంది, ఈ కంపెనీ ఒక లెవెల్కి వచ్చింది అన్న తర్వాత యాక్సిలరేటర్ ప్రోగ్రామ్లో జాయిన్ చేస్తాం. యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ట్రెడిషనల్లీ 6 to 8 months అండి, 6 being minimum. కొంతమంది 3 months చేస్తారు, ఏం చేస్తారో తెలియదు, కానీ 6 months అయితే మినిమం కావాలి. ఆ 6 months ఏం చేస్తామంటే, సత్యాగార్ లాంటి మెంటర్స్ని, ఇంకా ఎక్స్పర్ట్స్ని, సిఏస్ని అందరినీ పిలిచి, ఈ కంపెనీ ఈ ఐడియా నుంచి ప్రోడక్ట్ స్టేజ్కి ఎలా వస్తుంది, అంటే మీరు డిజైన్ అనుకోండి, మీరు ప్రోటోటైప్ అనుకోండి, ఎవ్రీథింగ్ దీన్ని ఫాస్టన్ చేస్తామన్నమాట. సో లెట్స్ అజ్యూమ్ నా దగ్గర 22 ideas ఉన్నాయండి. ఆ 22లో 4 to 5 ideas ఆర్ ఇన్ ఎ గుడ్ స్టేజ్ టు బీ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్, కానీ వేరేవి లేవు. సో అన్నిటినీ నేను తీసుకెళ్ళలేను కదా, ఈ 4కి నేను ఒక యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ తయారు చేస్తాను. 6 months వాళ్ళకి వీక్లీ 2 to 3 times వీ విల్ డూ క్లాసెస్, వీ విల్ ఆల్సో డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వీ విల్ గెట్ ద బెస్ట్ పీపుల్ ఫ్రమ్ ద మార్కెట్ టు ట్రైన్ దెమ్ అండ్ గైడ్ దెమ్, అండ్ ఆల్సో వీల్ ప్రొవైడ్ దెమ్ విత్ సీడ్ ఫండ్ ఆర్ వాట్ ఎవర్ మనీ దే నీడ్ టు గెట్ టు దిస్ ప్రోగ్రామ్. ఓకే. కానీ రిజల్ట్ ఏంటంటే, ఈ యాక్సిలరేటర్లో నేను జనవరిలో వీళ్ళని జాయిన్ చేస్తే జూన్ కల్లా ప్రోడక్ట్ బిజినెస్ ప్లాన్ క్లయింట్తో బయటికి రావాలి, లేకపోతే వద్దు ఇంకా మనకి. ఓ ఫెంటాస్టిక్. సో దట్ ఈస్ అన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అండి. కానీ చాలా లూజ్గా వాడుతున్నారు ఈ మధ్య, యాక్సిలరేటర్ ఇంక్యుబేటర్ అని అలా చేయలేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యాస్ ఏ క్లియర్ జియో, నో ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ కెన్ రన్ అన్ ఇంక్యుబేటర్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్గెట్ అప్రూవల్ అండి, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేయండి ఇంక్యుబేటర్ స్టార్టే కాదు. యూనివర్సిటీ స్టార్టప్స్ ఆల్సో హ్యావ్ టు బి సైన్డ్ ఆఫ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ వాట్ ఎవర్ స్టేట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, అలా. అది యాక్సిలరేటర్ అండి. ఓకే. సో బట్ మార్కెట్లో కొన్ని ప్రైవేట్ ఇంక్యుబేటర్స్ అని ప్రమోట్ చేసుకుంటూ కొన్ని మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్త వహించాలి అంటే, ఒకటండి అది ఎలా అంటే, వాట్సాప్లో వచ్చే మెసేజ్ లాంటివండి అవి, మీరు నమ్మద్దు. ఎందుకంటే ఇంక్యుబేటర్స్ అనేది వెరీ స్పెసిఫికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఏ క్లాజ్ సేయింగ్ దట్ దేర్ కెనాట్ బి ఎ ప్రైవేట్ ఇంక్యుబేటర్. ఓకే. వాళ్ళు ఇంక్యుబేటర్ అని ఎందుకు చెప్తున్నారంటే, వర్డ్ ఫేమస్ అయింది కాబట్టి. యుఎస్లో ఇంక్యుబేటర్స్ ప్రైవేట్ ఉండొచ్చండి, ఇండియాలో అలౌ లేదు, ఇజ్రాయెల్లో అలౌడ్ లేదు. సో ఏ కంట్రీ రూల్ వాళ్ళదనమాట. వీళ్ళు ఎవరైతే నేను ఇంక్యుబేటర్ అంటున్నారో వాళ్ళు ఇంక్యుబేటర్స్ కాదండి, వాళ్ళు దే కెన్ బి వెంచర్ క్యాపిటలిస్ట్, దే కెన్ బి ఏంజిల్ ఇన్వెస్టర్స్, దే కెన్ బి సీడ్ ఫండర్స్, దే కెన్ బి జస్ట్ ఈకోసిస్టమ్ హూ ఆర్ ట్రయింగ్ టు ఎంకరేజ్, బట్ కెనాట్ బి ఇంక్యుబేటర్. మీకు ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ తెలియాలి, ఇంక్యుబేటర్స్కి నాన్ ఇంక్యుబేటర్స్కి డిఫరెన్స్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నికల్ డిఫరెన్స్ మీకు ఎక్కడ అర్థమవుతుంది అంటే, వాట్ ఎవర్ ఇంక్యుబేటర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టార్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఓకే. సో మీకు అక్కడే దొరికిపోతారు వాళ్ళు, వాళ్ళ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సర్టిఫికేట్ అడగానే దొరికిపోతారు. సో నో అదర్ కంపెనీ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ ఎక్సెప్ట్ ఫర్ గవర్నమెంట్ ఇంక్యుబేటర్స్. సో కొంతమంది ఈ మధ్య ఏం చేశారంటే, 4-5 కలుపుకొని పెద్దవాళ్ళని ఒక 10 crore ఫండ్ క్రియేట్ చేసి నేను ఇంక్యుబేటర్ని అని ఒక స్పేస్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను, అలా ప్రమోట్ చేసుకుంటూ చేస్తున్నారు. అండ్ ఇంక్యుబేటర్ ఈజ్ ఏ మోర్ డిపెండబుల్ వర్డ్. అయ్యో ఇది బాగుంది అనే మనం ఊర్లలో చూస్తాం కదండి, గవర్నమెంట్ పోలియో కేంద్రం అని. అది గవర్నమెంట్ పోలియో కేంద్రం కదా, వాడు ఎవడో అమ్ముతూ ఉంటాడు, కానీ వాడు గవర్నమెంట్ అనగానే నమ్ముతారని. అక్కడ ఎవరు ఈజీగా అట్రాక్ట్ చేయడానికే కానీ వేరేది లేదు. ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒక ఇంక్యుబేటర్ విల్ నెవర్ అప్రోచ్ యూ అండి, యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. ఇంక్యుబేటర్ విల్ నెవర్ అప్రోచ్ యూ సేయింగ్ దట్ మీ ఐడియా బాగుంది మీరు మా దగ్గరికి రండి అని కాదు. ఎందుకంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ an incubator is evaluating 200 to
500 అప్లికేషన్స్. ఎందుకంటే ఆ అప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి, గవర్నమెంట్ ద్వారా వస్తుంటాయి, పబ్లిక్ జనరల్లీ తెలుసుకొని కూడా పంపిస్తూ ఉంటారు. సో అసెస్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో నో ఇంక్యుబేటర్ విల్ ఎవర్ నాక్ యువర్ డోర్ అండ్ సే యువర్ ఎ గుడ్ ఐడియా, ఐ వాంట్ టు టేక్ యూ అన్ ఎవర్ అన్నర్. అక్కడే దొరికిపోతారు వాళ్ళు. ఓకే, మీకు అది అర్థం కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్ అండి. ప్రతి దానికి స్టేట్ గవర్నమెంట్ ఎంబ్లమ్ అన్నా ఉండాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంబ్లమ్ అన్నా ఉండాలి. ఎంబ్లమ్ యూసేజ్ మాత్రం చాలా టైట్గా రిస్ట్రిక్ట్ చేశారు. సో ఇఫ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంటిటీ ఈజ్ యూజింగ్ ఎన్ ఎంబ్లమ్ దొరికిపోతారు. సో అలా దట్ ఈస్ జాగ్రత్తలు తీసుకో, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ అండి, ఫ్యాంటాస్టిక్. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, ఈ అంకుర పరిశ్రమలు స్టార్టప్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువగా ఉంది, దాని ఇంపాక్ట్ ముఖ్యంగా Tier 2 and Tier 3 సిటీస్ నుండి స్టూడెంట్స్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు, స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేయాలనే వాళ్ళపైన దీని ఇంపాక్ట్ చాలా ఉంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి, ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని? ఇది చాలా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మళ్ళీ హిస్టరీకి ఎందుకు వెళ్తున్నానంటే 100 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకి బ్రిటిష్ పాలనలో ఏంటంటే మన అందరినీ ఏంటంటే లేబర్ కింద వాడుకున్నారు. ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసి మనని ఎడ్యుకేట్ చేసి వీ నీడ్ టు వర్క్ యాజ్ క్లర్క్స్. తర్వాత అలా ఎడ్యుకేషన్కి అలవాటు అయిపోయింది ఫ్యామిలీ అంతా కూడా, చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలని. మనం చిన్నప్పుడు చూడండి, 7th ఫెయిల్ అయ్యాడు అంటే ఫెయిల్ అయిపోయాడా మీ అబ్బాయి, 10th ఫెయిల్ అయ్యాడు అంటే 10th ఫెయిల్ అయిపోయాడా అంటే అది ఒక విచిత్రం వింత జరిగినట్లు. అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆ ఫియర్ ఉంటుంది. ఫెయిల్యూర్ అంటే అసలు మన తల చూపెట్టలేము, అదేదో వింత, ఇంకెందుకు పనికిరాడు, ఎందుకు పనికిరాడు. ఆ ఫియర్ చిన్నప్పటి నుంచి మన సౌత్లో ఎక్కువగా, అందులో Tier 1 ఏముంది, Tier 1 ఏంటి ఇది కాబట్టి అది చేసుకుంటాడు, ఏముంది నెక్స్ట్ సెప్టెంబర్ ఉంది ఏదో అనుకుంటారు. కానీ Tier 2, Tier 3 సిటీస్లో ఏదో కష్టపడి చదువుకోవాలి ఎవరైనా, కరెక్ట్, కష్టపడి బాగా చదువుకోవాలి. ఎవరైనా ఏంటంటే 7th పాస్ అయిపోవాడు, 100 out of 100, 99 వచ్చినా ఒక మార్క్ ఎక్కడ పోయిందిరా. సో ఇది చిన్నప్పటి నుంచి Tier 2, Tier 3 ఎక్కువ అలవాటు మాట. అది అలా 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 ఏంటంటే ఫియర్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఫస్ట్ చేసేసుకొని మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, కష్టపడి చదివించారు అంటే రిస్క్ టేకింగ్ కెపాసిటీ లేదు, ఆ రిస్క్ అపెటైట్ లేదు వాళ్ళకి. ఇంకో భయం ఏంటంటే ఫెయిల్ అయిపోతే ఏంటి నా పరిస్థితి. అసలు నేను ఒకటే అంటే, నేను ఫెయిల్ అయిపోతే ఏంటి, అవును ఫెయిల్ అయిపోయావు, బిజినెస్ పెట్టావు, స్టార్టప్ ఒకటి స్టార్ట్ చేసావు, ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయిపోతే ఏంటంటే నాలంటో నలుగురు చూసి ఆహా నవ్వుతారు, సత్య ఫెయిల్ అయిపోయాడు, ఏముంది 2-3 సంవత్సరాలు పెద్ద ఆఫీస్ పెట్టాడు, అది పెట్టాడు, 2 సంవత్సరాలు వేస్ట్ చేసేసాడు, ఇంట్లో అప్పులు చేపించేశాడు అంటారు. ఇవన్నీ ఎంత అండి, అందరూ కూడా 1 week 10 ఇప్పుడున్న కరెంట్ సినారియోలో అయితే వారం ఒక మరుసటి రోజే మర్చిపోతారు. సో మన Tier 2, Tier 3 సిటీస్ అంటే దే నీడ్ టు కమ్అట్ టేక్ రిస్క్. స్టార్టప్ స్టార్ట్ చేసి ఫెయిల్యూర్ అయితే దే విల్ హ్యావ్ 2 things, సక్సెస్ అయితే ప్రాఫిట్ వస్తుంది, ఫెయిల్యూర్ అయితే దే విల్ గెట్ ఎక్స్పీరియన్స్ అండ్ దే విల్ బి మచ్ మోర్ వైజర్. మార్కెట్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎవరైనా స్టార్టప్ ఎవరైనా 2-3 టైర్లో పెట్టాలి, ఫెయిల్ అయిపోయినా పర్లేదు. ఇప్పుడు బెంగళూర్, గురుగావ్, హైదరాబాద్, ఢిల్లీలో కూడా స్టార్టప్ నుంచి ఎవరైనా ఫెయిల్యూర్ అయిపోయి రెజ్యూమ్ సబ్మిట్ చేస్తుంటే ఇమీడియట్గా రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకు, వాళ్ళకి అన్ని స్కిల్స్ వస్తాయి కదండి, లీడర్షిప్ స్కిల్స్ వస్తుంది, టీమ్ మేనేజ్మెంట్, టీమ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ వస్తుంది, ఫైనాన్స్ స్వభావంగా వెళ్ళి బయటికి వెళ్ళి తిరిగి తెచ్చుకుంటారు, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా రిక్రూట్ చేసుకుంటున్నారు, ఇమీడియట్ జాబ్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే నేనే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫెయిల్యూర్ అవ్వగానే క్విట్ అయిపోకూడదు. సో యూ నీడ్ టు బ్యాంగ్ ద వాల్. మన ఎక్కువగా ఏంటంటే లేదు లేదు వదిలేస్తారు, క్విట్టింగ్ ఈజ్ నాట్ ఫైనల్, క్విట్ అవ్వకూడదు. అసలు ఏంటంటే మనం ఎందుకు ఫెయిల్ అవ్వాము, రీవర్క్, మనమే సెల్ఫ్ ఆడిట్ చేసుకొని అసలు మనం చేసే స్టార్టప్లో ఒకటే గుర్తుకోండి, మీరు ఇండివిజువల్గా ఫెయిల్ అవ్వలేదు స్టార్టప్ ఫెయిలియర్స్లో, ద కాన్సెప్ట్ హ్యాస్ ఫెయిల్. కరెక్ట్, ఆ కాన్సెప్ట్ ఏదైతే ప్రాబ్లం సొల్యూషన్ ఏదైతే ఇస్తున్నావు దానిలో మార్పులు చేర్పులు ఫీడ్బ్యాక్ తీసుకొని మెంటార్స్ని వ్యాలిడేషన్ ఇవన్నీ చెప్తాం కదా చేసుకొని ఒకసారి మళ్ళీ రీవర్క్ చేయండి. రీవర్క్ చేసి అప్పుడు ఫెయిల్ అయిపోయారు అంటే దెన్ యూ కెన్ గో బ్యాక్. అసలు చింతించే అవసరం లేదు, దేర్ ఆర్ లాట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. స్టార్టప్ కింద ఫెయిల్ అయ్యారంటే ఎంప్లాయ్మెంట్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తున్నారు. దేర్ ఇస్ ఎ స్పెషల్ సర్కులర్ ఐటీ కంపెనీస్లో, వాటిలో కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా నేను ఈ మధ్యన 4 రిక్రూట్ చేసుకున్నాను స్టార్టప్ ఫెయిలియర్ అయిన వాళ్ళని. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే 2-3 ఇయర్స్ కష్టపడ్డారు, ఇన్ అండ్ అవుట్ కష్టపడ్డారు, అన్నీ తెలుసు, సేల్స్ తెలుసు, మార్కెటింగ్ తెలుసు, ఫైనాన్స్ తెలుసు, అన్ని సబ్జెక్టులు వాళ్ళకి తెలుసు కాబట్టి మాకు కూడా ఈజీ అవుతుంది. సో స్టార్టప్ అంటే ఫెయిలియర్ అయిపోయాను అని ఇంట్లో కూర్చొని ఏడ్ చేసి అని కాదు,
టైర్ టూ టైర్ త్రీ నుంచి కూడా దే నీడ్ టు కమ్ అవుట్ దే నీడ్ టు షో ద టాలెంట్ రియల్ టాలెంట్ అసలు టైర్ వన్ దగ్గర లేదు చెప్పాలంటే రియల్ టాలెంట్ ఈజ్ టైర్ టూ టైర్ త్రీ ఆ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఇంకోటి ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ నుంచి ఏంటంటే మనకెవడ ఫండింగ్ ఇస్తాడు జాబ్ అయితే బెటరు ఈ బిఎస్ఆర్బిలు ఆర్ఆర్బిలు పిఓలు ఆ టైం అయిపోయిందండి ఇప్పుడు ఇదేంటంటే గత 20,000 ఇయర్స్ నుంచి జరగలేంది వింత ఇండియాలో జరుగుతుంది ఓకే నెక్స్ట్ 10 ఇయర్స్లో దే అంటే మనం గోల్డెన్ ఏజ్ అని చంద్రమౌళి అని చదువుకున్నాం కదా నిజంగా ఇప్పుడు ఉండే జనరేషన్ ఏంటంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఏజ్ పీరియడ్ ఫర్ ఆల్ ఎవ్రీవన్ ఓకే స్టార్టప్స్ ఇట్స్ ఎ గోల్డెన్ ఏజ్ అండి ఈ 10 ఇయర్స్ కూడా అద్భుతం జరుగుతాయి దే విల్ బి రియల్ వండర్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ మార్పులు అలా జరుగుతున్నాయి ఎందుకంటే చైనీస్ కంపెనీస్ ఇండియాకే వస్తుంది కొరియన్ కంపెనీస్ ఇండియాకే వస్తుంది జపనీస్ కంపెనీస్ ఇండియాకి ఎందుకు వస్తుంది ఇన్ దే నో ద వాల్యూ ఆఫ్ ఇండియన్స్ ఓకే అందుకే కదండి ఇప్పుడు అలీబాబా గ్రూప్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది సాఫ్ట్ బ్యాగ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది ఇండియాలో మామూలుగా వచ్చి డంప్ చేయరు కదా హార్డ్ అండ్ మనీ దే నో సంథింగ్ ఇండియన్స్ ఆర్ వెరీ 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 వాల్యుబుల్ స్టార్టప్ అంటేనే న్యూ ఇన్నోవేటివ్ యూనిక్ ఐడియా కాబట్టి చేయండి చేసి సక్సెస్ఫుల్ అయితే సొసైటీకి ఉపయోగపడుతుంది సొసైటీకి చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీకి మంచి పేరు వస్తుంది ఫెయిలర్ అయిపోతే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతేగాని ఇక్కడేమి డబ్బులు ఎంత మహా కోట్లలో కూడా జరుగుతుంది స్టార్టప్ అంటే 1 లాక్ 2 లాక్ 25 లాక్ డబ్బులు ఇమెటీరియల్ అండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది పీపుల్ నీడ్ టు కమ్అట్ ఆ ఫోబియా నుంచి బయటకు వచ్చి దే నీడ్ టు వెంచర్ ఇన్ టు స్టార్టప్స్ వాట్ యు సే ఆల్ యూ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నాదే ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ ఏజ్లో నేను కంపెనీ స్టార్ట్ చేశాను సార్ అందరూ 18 ఇయర్స్ ఏజ్లో ఏం చేస్తుంటారు అందరికీ తెలిసిందే నేను కంపెనీ స్టార్ట్ చేశాను ఎందుకంటే 18 ముందే చేద్దాం అనుకున్నాను మా ఫాదర్ అన్నారు 18 ఏజ్ లేని నీకు ఇవ్వరు అని సో నేను 18 బర్త్డేకే నా కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాను ఇదే కంపెనీ ఆక్టోపస్ గ్రూప్ సో మేజర్ అయ్యి అవగానే అదే రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది అనమాట కంపెనీ కానీ దానికి ప్రిపరేషన్ ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ చేసేసాను సో ఆల్రెడీ నేను చిన్న చిన్న ఆడ్ జాబ్స్ చేస్తూ నేను ఒక 20-30,000 రూపీస్ సేవ్ చేశాను ఆ 20,000-30,000 రూపీస్లో మా ఫాదర్ ఏమన్నారంటే నువ్వు ప్రపంచాన్ని చూసరా అన్నారు సో ఒక 10-15,000 తీసుకొని నేను 17 ఇయర్స్లో ఇండియా టూర్కి వెళ్ళానండి మొత్తం ఒక్కడనే మొత్తం ఇండియా అంతా తిరిగేసి వచ్చి ప్రపంచం అసలు డెమోగ్రఫీ ఎంత ఉంది అనేది చాలామంది తెలీదు మన ఊరి నుంచి బయటకు పోం కదా మనమే సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటాం మనం ప్రపంచం కొంచెం అలా ఇండియానే జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఇక్కడ వెరీ కీ పాయింట్ రాహుల్ గారు చెప్పారండి ఎందుకంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి ఏంటంటే ఒక సర్కిల్ గీసుకుంటారు కరెక్ట్ నా చుట్టాలు నా స్కూలు నా కాలేజే అని ఎప్పుడైతే రాహుల్ గారు చెప్పినట్లు బయట ప్రపంచాన్ని చూస్తారో ఆ ఊరు దాటి బయటకు వచ్చి ఎప్పుడైతే ట్రావెలింగ్ ఏంటంటే వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి వేర్ యూ విల్ అండర్స్టాండ్ ద హోల్ అంటే బిజినెస్ కావాల్సిన లక్షణాలన్నీ కూడా మనం ఓన్గా ఎలా ట్రావెల్ చేయాలి రిస్క్ ఎట్లా తీసుకోవాలి అనేది కూడా ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ వాళ్ళు ఇది గమనించి దే నీడ్ టు కమ్అట్ ఆఫ్ దట్ సర్కిల్ అయితే టు ద పాయింట్ ఆల్సో సర్ సెడ్ హైదరాబాద్ వాజ్ ఆల్సో టైర్ టూ వెన్ ఐ వాజ్ 18 ఇయర్స్ ఓల్డ్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను మహానగరం నుంచి రాలేదు అప్పటికి మన పాపులేషన్ అంతా లేదు అంత మన సినిమా లేదు ఈ స్టేట్కి సిటీకి అయితే అసలే లేదు అప్పుడు వెన్ ఐ వాజ్ 18 ఇయర్స్ ఓల్డ్ ఈజ్ అట్లీస్ట్ 14 ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు ఏం లేదు ఎక్కడ పెద్దగా ఏం లేదు అప్పటికి ఇంకా హైటెక్ సిటీ రాలేదు ఎవరికేం తెలియదు ప్రపంచం ఇంకా మనల్ని పరిచయం చేసుకోలేదు అట్లాంటప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేసేటప్పటికి నాది టైర్ టూ జర్నీ సిటీ అనుకోవచ్చు నేను ఈ ఏరియా వాసుడు నేను తారనాకలో పుట్టి పెరిగాను ఓకే సో నేను సరికి చెప్తున్నాను వస్తూ ఉంటే సైకిల్లో తిరిగిన ప్రతి ప్లేస్ నాకు కనిపిస్తుంది ఆరాధన థియేటర్ కానివ్వండి మీకు ఉస్మానియా క్యాంపస్ కానివ్వండి సో నేను ఆ 25,000లో 10,000 పెట్టి నేను హాఫ్ ఆఫ్ ద కంట్రీ తిరిగానండి నాకు అర్థమైంది ఏంటంటే ట్రావెల్ చేయడానికి పైసలు అవసరం లేదు మీకు అందరు అంటారు నా దగ్గర పైసలు లేవుగా ట్రావెల్ చేయడానికి నేను చెప్తున్నాను నేను ఆల్మోస్ట్ 16-17 స్టేట్స్ ఈ కంట్రీలో ఆల్మోస్ట్ ఫ్రీగా తిరిగానండి ఎవరో ఒక లారీలో లిఫ్ట్ ఇస్తారు బస్సులో ఎక్కిచ్చేస్తారు పైసలు లేవు పిల్లోడు లేవు పదా పోని అంటారు అలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఆ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత నేను కంపెనీ పెడితే 15,000 రూపీస్కి పెట్టానండి నేను కంపెనీ 15,000 రూపీస్ ఎందుకంటే రిజిస్ట్రేషన్ 2,500 ఎంత ఉండే సార్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీ వాజ్ వెరీ చీప్ 3-4,000 రూపీస్ అంతే దాని తర్వాత ఒక చిన్న సెటప్ పెట్టి స్టార్ట్ చేశాను సార్ ఇక్కడ తారనాకలో కిమ్తి కాలనీలో స్టార్ట్ చేశాను 14 ఇయర్స్ అయింది సార్ టుడే వీఆర్ వాల్యూడ్ ఎట్ $15 మిలియన్ వీ హ్యావ్ ఆపరేషన్స్ ఇన్ 3 కాంటినెంట్స్ అండి ఇండియా యుఎస్ఏ యూరప్ నేను 16 కంపెనీస్ స్టార్ట్ చేశాను ఈ 14 ఇయర్స్లో కొన్ని అమ్మేశాను కొన్ని క్లోజ్ చేశాను కొన్ని ఫెయిల్ అయిపోయాయి అన్నీ ఇప్పుడు కరెంట్లీ ఆక్టోస్పేసెస్ సిఈఓ అండ్ ఆక్టోపస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్
సో నా జర్నీని మీకు బ్రీఫ్గా చెప్పాలి అంటే ఇట్ హ్యాస్ బీన్ లాట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సక్సెస్ హ్యాస్ బ్రాట్ మీ హియర్ అండ్ ఆ రోజు నేను తీసుకున్న స్టెప్పు టుడే ఇన్ ద నెక్స్ట్ 5 years ఐ ఆమ్ గోయింగ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 10,000 పీపుల్ ఫ్యాంటాస్టిక్ ఐదర్ ఐ కుడ్ హ్యావ్ చోజన్ టు ఎంప్లాయ్ మైసెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ లైక్ ఎవ్రీబడి మై ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్ అండి చాలా అంటే చాలా సపోర్టివ్ ఉండే కానీ దెర్ ఆర్ ఫ్యూ అదర్ పీపుల్ ఫ్రమ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అరే జాబ్ చేసుకోరాదరా మంచి ఇంజనీరింగ్ చేస్తున్నావు మంచి చదువుకున్నావు అంత బాగుంది చేసుకోవచ్చు కదా నేను ఇట్స్ ఈజీ టు గెట్ అ జాబ్ అండ్ నేను నా క్యాంపస్ రిక్రూట్మెంట్ మైక్రోసాఫ్ట్లో జరిగింది ఫస్ట్ జాబ్ పీపుల్స్ డ్రీమ్ జాబ్ ఈజ్ ఏ మైక్రోసాఫ్ట్ నాకు ఫస్ట్ కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ నాకు మైక్రోసాఫ్ట్ వచ్చింది మామూలుగా ఆ రోజుల్లో ఎవరైనా సెకండ్ థాట్ లేకుండా ఇమీడియట్గా జాయిన్ అయిపోతారు నేను అన్న నా కంపెనీ నాకు ముఖ్యం అదే నేను నడుపుకోవాలి అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చేశానంటే నేను జాబ్ కూడా టేకప్ చేశానండి జాబ్ టేకప్ చేసి నేను కంపెనీని రన్ చేశాను ఎందుకంటే కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ తక్కువైంది నాకు అని అనిపించింది ఓకే సో నేను ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో నేను 3 years వర్క్ చేశాను మార్నింగ్ 8 వెళ్ళేది ఆఫీస్కి 4 బయటకు వచ్చేది 5 o'clock నుంచి నా ఆఫీసు 12 o'clock వరకు చూసుకునేవాడిని అలా చేసి 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 ఎప్పుడైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఫుల్ ఫ్లెజ్డ్గా కంపెనీ రన్ చేయడం స్టార్ట్ చేశాను సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అడిగిన పాయింట్ ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ టు ట్రైన్ అవర్ సెల్ఫ్ ఫర్ ఫెయిల్యూర్స్ కాదండి నేను ఒకటి అడుగుతాను అందరినీ అడుగుతాను వీ ఫెయిల్ ఎవ్రీడే సో మచ్ పొద్దున 5:15 లేద్దాం అనుకున్నాడు ఎవ్వడు 5:15 లేవాడు 5:30 6 7 లేస్తాడు అక్కడే మీ ఫస్ట్ ఫెయిల్యూర్ సో వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఫెయిల్యూర్ అండి ఓకే మనకి మటన్ తినాలని ఉంటుంది వెళ్తాం హోటల్కి అయిపోయింది అంటాడు వాడు అది దట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్ బట్ వీ డోంట్ టేక్ దెమ్ యాజ్ ఫెయిల్యూర్ బట్ దిస్ వీ టేక్ యాజ్ ఫెయిల్యూర్ మన ప్రాబ్లం ఏంటి అంటే అవర్ డెఫినేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ సత్యా గారు చెప్పినట్టు మన ఈకోసిస్టమ్ హ్యాస్ నాట్ బిల్ట్ ఏ గుడ్ మీనింగ్ అరౌండ్ ద వర్డ్ ఫెయిల్యూర్ అండి కరెక్ట్ మీరు బయట వెస్ట్లో చూసుకుంటే దాన్ని ఫెయిల్ అయితే అబ్బా వారిని ఎంత అప్రిషియేట్ చేస్తారంటే నువ్వు బాగా ట్రై చేస్తావు ఇది మన దగ్గర చెప్పుతో కొడతారు అన్ఫార్చునేట్ సారీ అండి మన వాళ్ళందరూ ఓన్లీ సక్సెస్ స్టోరీలే చదువుతారు అవును విజయానికి 70 లేకపోతే చాలా బుక్లు ఉంటాయి ఇలాగా అవైలబిలిటీ అంటే టైర్ టు టైర్ త్రీ సిటీలో ఎప్పుడు ఆ బుక్లు చదువుతూనే ఉంటారు ఏంటంటే ఏపీపీఎస్సీకో యూపీపీఎస్ఎస్ సివిల్స్కో ప్రిపేర్ అవుతూ ఈ బుక్స్ పక్కన పెట్టుకుంటారు అన్ని సక్సెస్ స్టోరీలే చదువుతారు బట్ ఫెయిలియర్ స్టోరీస్ చేసుకుంటే వై పీపుల్ హావ్ ఫెయిల్డ్ అనేది చదువుకుంటే ఫెయిలియర్ని ఎలా ఫేస్ చేయాలని అక్కడి నుంచి ఉంటారు ఇట్స్ నాట్ గ్రేట్ అబౌట్ రీడింగ్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ స్టోరీస్ అండి ప్లీజ్ రీడ్ ఫెయిలియర్ స్టోరీస్ ఫెయిలియర్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంతే కదా కరెక్ట్ అందుకని ప్లీజ్ రీడ్ ఫెయిలియర్ స్టోరీస్ అంతేగాని ఎప్పుడు సక్సెస్ స్టోరీలు పెట్టుకుని ఏమీ చదవద్దు ప్లీజ్ కమ్అట్ టేక్ రిస్క్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ ఎస్ సత్య గారు మీరు చెప్పినట్టుగా రానున్న 10 అట్లీస్ట్ ఇండియా దశ మారుతుందని అవునండి అది ఖచ్చితంగా ఎందుకంటే 20,000 జరగలేంది ఈ 10 ఇండియాలో జరుగుతుంది ఆశిద్దాం అట్లాగే రాహుల్ గారు మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని హైదరాబాద్లో ఉన్న కొన్ని అంటే జెన్యున్ అండ్ రెప్యూటెడ్ ఇంక్యుబేటర్స్ అండ్ యాక్సిలరేటర్ నేమ్స్ చెప్ అంటే ఎక్కువ లేవండి మొదటి మాట కొన్ని ఏఐసీస్ ఉన్నాయండి ఇంకొన్ని ఏఐసీస్ లైక్ సిసిఎంబి వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు ఏఐసీ సిసిఎంబి అని సిసిఎంబి వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఫోకస్ ఇస్ బయోమెడికల్లో వాళ్ళ ఫోకస్ అన్నమాట దే లుకేట్ ఎవ్రీథింగ్ దట్ సిసిఎంబి డస్ అది ఫోకస్ ఏరియా ఇప్పుడు కొత్తగా IIITలో ఇంకొక ఏఐసీ స్టార్ట్ చేశారండి ఇట్ ఇస్ కాల్డ్ దాని పేరు నేను మర్చిపోతున్నాను ఐ థింక్ ఇంపాక్ట్ హబ్ అనుకుంటా దాని సీఈఓ రాజ్ జన్గామన్ ఇక్కడ కరీంనగర్ అబ్బాయి సో అదొక ఇది ఉందండి అండ్ అలీప్ ఫౌండేషన్ అని ఒకటి ఉందండి అలీప్ ఫౌండేషన్ ఉంది వి హబ్ అని ఉంది గవర్నమెంట్ బేస్డ్ టీ హబ్ అందరికీ తెలిసిందే తెలంగాణ హబ్ అండ్ ఈ ఇయర్లో ఇంకా కొన్ని ఏఐసీలు ఎస్టాబ్లిష్ చేద్దామని గవర్నమెంట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఓకే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ని చెక్ చేయండి మెయిన్గా నీతి ఆయోగ్ వెబ్సైట్ నీతి ఆయోగ్ వెబ్సైట్లో ఏఐసీ సెక్షన్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ దాంట్లో అంతా లిస్ట్ ఉంటుందండి లిస్టులు ఫోన్ నెంబర్లు వాళ్ళ వెబ్సైట్ అడ్రస్లు అన్నీ ఉంటాయి మీరు డైరెక్ట్లీ మీరు కాంటాక్ట్ అవే ఆథరైజ్డ్ అండి వేరే ఏవి లేవు అండ్ యూనివర్సిటీ బేస్డ్ ఇంక్యుబేటర్స్ ఉంటాయండి బట్ దే ఆర్ నాట్ ఓపెన్ టు ఎవ్రీబడి వాళ్ళు యూనివర్సిటీలోనే ఇన్నోవేషన్స్ ఎక్కువగా
బికాజ్ మేక్ సెన్స్ అండి. ట్రిపుల్ ఐటీకి ఉందనుకోండి, ట్రిపుల్ ఐటీ చేయాలి, ట్రిపుల్ ఐటీలో ఉన్న స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలి. ఉస్మానియాలో ఉందనుకోండి, ఐఐటీ హైదరాబాద్లో ఒకటి ఉంది, మళ్ళీ ఇప్పుడు ఐఐటీ ఢిల్లీలో ఉంది. సో ఎవరి స్టూడెంట్స్కి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు తప్పితే బయట వాళ్ళకి అంత ఆప్షన్ లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఐడియా ఎవరికన్నా ఉండనివ్వండి, ఎక్కడన్నా ఉండనివ్వండి, అది టియర్ 2 కానివ్వండి, కుగ్రామం కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, నీకు ఐడియా ఉందా, బయటికి రావాలి. బయటికి రావాల్సిందే, అండ్ యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు పీపుల్. ఒకరు కాకపోతే 100 మందిని కలవండి. ఎవరో ఒకరు మంచి పర్సన్ దొరుకుతారు, దట్ పర్సన్ విల్ గైడ్ యూ. అంతేగాని అయ్యో వీడిలా అన్నాడు, వాడలా అన్నాడు, చాలామంది ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళందరూ డిస్కరేజ్ చేస్తారు, ఏ ఇదంతా కాదు, ఊరికే పని చూసుకొని ఇదంతా, అది కాదు. నీకు ఐడియా ఉంటే చేయి, కానీ పని వదిలేసి చేయొద్దు. నీకు ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ నువ్వు ట్రై చేయి, తప్పు లేదు. సో ఇంక్యుబేటర్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండండి, గవర్నమెంట్ బేస్డ్ ఇంక్యుబేటర్స్ దగ్గరికి వెళ్ళండి. యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్ అంటారా, అవి రెగ్యులర్గా చాలామంది చేస్తారు, మెయిన్గా ఇంక్యుబేటర్స్ చేస్తారు. టీ హబ్లో కానివ్వండి, వి హబ్లో కానివ్వండి, మన ఆక్టోస్పేసెస్లో కానివ్వండి, అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ అది ఒక మెచ్యూర్డ్ స్టేజ్ ఆఫ్ స్టార్టప్స్ కోసమే మెయిన్గా అనమాట. సో దట్ ఈస్ మెయిన్. యా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సత్య గారు. మీరు చెప్పండి, ఈ స్టార్టప్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కోఫౌండర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఒక కోఫౌండర్ని, అంటే రైట్ కోఫౌండర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? అసలు కోఫౌండర్స్ అనేది మళ్ళీ వెళ్ళిపోతే ఇట్స్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్. మనం చిన్న అందరు పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అన్నాం, 4-5 పార్ట్నర్లు, కంపెనీస్లో డైరెక్టర్స్ అంటాం. సో స్టార్టప్లో కోఫౌండర్స్. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఎట్లా వస్తుందంటే, కోఫౌండర్ ఎందుకంటే వాట్ వన్ కెన్ డూ, టూ కెన్ డూ బెటర్. ఎస్. సో మన నేనున్నానండి, నేను స్టార్టప్ అని ప్లాన్ చేసుకున్నాను, ఐఎమ్ ఏ టెక్నికల్ గాయ్, సాఫ్ట్వేర్ అంతా రెడీ చేసుకున్నా, అన్నీ చేసుకున్నా. బట్ ఏంటంటే నాకు ఎవరిని ఇది సేల్స్ తెలియదు, ఐఎమ్ నాట్ ఫ్రమ్ సేల్స్ బ్యాక్గ్రౌండ్. సో ఎవరన్నా మన తెలిసిన సర్కిల్లో ఫస్ట్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేదా మనకన్నా సీనియర్స్ కాలేజెస్లో కానీ ఎక్కడన్నా మనతో మన విజన్కి సింక్ అయ్యేటట్టుగా, నాకు విజన్ ఉంటుంది స్టార్టప్ చేసినప్పుడు 3 ఇయర్స్లో ఎక్కడ ఉండాలి, ఇందాక రాహుల్ గారు చెప్పినట్లు 16 మిలియన్ అని ఎట్లా ఉందో, 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత నువ్వు విజన్ ఉన్న వాళ్ళని, మీతో సింక్ అయిన వాళ్ళని, మీకు టెక్నికల్, నాది టెక్నికల్, అవతల వాళ్ళది సేల్స్, లేదా నాది ఫైనాన్స్ ప్రొడక్ట్, అవతల వాళ్ళది ఏమైనా మార్కెటింగ్ కానీ టెక్నికల్ కానీ, క్లబ్ చేసుకొని అటువంటి మంచి కోఫౌండర్ అంటాం. అటువంటి మంచిగా మనకి బిజినెస్లో సపోర్ట్ చేయాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి, మనతో పాటు రాత్రి పగలు కష్టపడాలి, తను ఉన్న నెట్వర్కింగ్ మనకి ఇంట్రడ్యూస్ చేయాలి, తను ఫైనాన్షియల్గా ఏమైనా కావాలంటే సపోర్ట్ చేయాలి. అటువంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి కోఫౌండర్ కింద. మ్యాక్సిమం 90% ఎక్కువగా మీ సీనియర్స్ని కానీ, మీ నోన్ సర్కిల్స్లో కానీ, లేదా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కోఫౌండర్స్ కింద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద టాపిక్ నేను సార్ మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తుంది, ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా నేను అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను, కోఫౌండర్స్ కోసం, కోఫౌండర్స్ కోసం, దానికోసం కూడా, అండ్ దాని ముందు ఫెయిల్యూర్స్ అడ్రస్ చేయడానికి కూడా. మనకొక ఇమోషనల్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి లేదండి ఇండియాలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే ఎవరితో వెళ్ళి చెప్పుకోవాలనేది లేదు. అందరికీ ఫ్రెండ్స్ ఉండరు, అందరికీ పేరెంట్స్ అండర్స్టాండింగ్గా కోఆపరేటివ్గా ఉండరు. కానీ మెయిన్ లైఫ్లో ఎలాగో ఎమోషనల్ సపోర్ట్ కావాలి, కానీ ఆంటర్ప్రెన్యూర్స్ కండి ఎక్స్ట్రా 3 times ఎమోషనల్ సపోర్ట్ కావాలండి. ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ ఫెయిల్యూర్స్ ఎవ్రీడే, దే ఆర్ డీలింగ్ విత్ రిజెక్షన్ ఎవ్రీడే, దే ఆర్ హ్యూమిలేటింగ్ దెమ్సెల్స్. సో ఇమోషనల్ ఈకోసిస్టమ్ అనేది ఒకటి బిల్డ్ చేయాలండి. సో ఆ కోఫౌండర్ హ్యాస్ టు బి ఆల్సో ఎమోషనల్లీ స్టేబుల్. సో అందుకే సత్య గారు అన్నారు, కొంచెం సీనియర్ అయితే కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది, కొంచెం ఎక్కువ లైఫ్ చూసుంటారు, కొంచెం ఎక్కువ చెప్పడానికి ఉంటుంది. యంగ్, ఇఫ్ సంబడి ఈస్ 22 years old, మీ సీనియర్ 25 years old అనుకోండి, చాలా డిఫరెన్స్. 30 years old అనుకోండి ఇంకా. ఎందుకంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ ఇమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు బాగా తెలుస్తుంది. దట్ ఈస్ వన్ పాయింట్. యా రాహుల్ గారు, వ్యాలిడ్ పాయింట్. సత్య గారు, మీకు 17 సంవత్సరాల విశేషమైన అనుభవం ఉంది, ఎన్నో స్టార్టప్స్ని అంటే ఫెయిల్యూర్స్ చూశారు, సక్సెస్ స్టోరీస్ కూడా చేశారు. సో చివరిగా మనం ప్రోగ్రామ్ ముగించే ముందు మీరు ఆస్పిరెంట్స్, అంటే స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఆస్పిరెంట్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? పర్టికులర్గా ఏంటంటే దెర్ ఆర్ 2 P's అండి, ప్యాషన్ అండ్ పేషెన్స్. కరెక్ట్. ఓకే. స్టార్టప్స్ ఎవరైతే స్టార్టప్ ఎనీ దానికి, చదువు కన్నా, బిజినెస్ కన్నా, స్టార్టప్ కన్నా, ఈ 2 P's ఖచ్చితంగా ఉండవలసిందే, ప్యాషన్ అండ్ పేషెన్స్. ఏదైనా స్టార్ట్ చేస్తే
దాని అంతూ తేల్చే వరకు, దాని టేస్ట్ సక్సెస్ని టేస్ట్ చేసే వరకు మధ్యలో వదిలేయకుండా కంటిన్యూ అవ్వాలి. యూ నీడ్ టు ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ సక్సెస్. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండి. ఎందుకంటే స్టార్టప్ స్టార్ట్ చేసేటప్పుడు ఇందాక రావాలి కానీ ఎమోషనల్ ఈక్యూ అంటాం, ఎమోషనల్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాం. స్టార్టప్ స్టార్ట్ చేసి ఒక 6 మంత్స్ 1 ఇయర్ అయితే అప్పుడు నిజమైన కష్టాలు ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఐక్యూ అంటాం, అప్పుడు ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ వాడాలి. సో ఏంటంటే ఆ టైంలో ఏంటంటే చాలామందికి ఆ పేషెన్స్ కెపాసిటీ ఉండదు. 99.99% కష్టపడతారు. ఆ 0.1 కొంచెం కష్టపడేటట్టుగా అయితే దే వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ది టేస్ట్ ఆఫ్ సక్సెస్. ఆ 0.1 దగ్గర చాలామంది బయటకు వచ్చేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఇంకా చాలు ఉద్యోగాలు తీసుకొని, నీ ఫ్రెండ్ ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు, మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడు, అట్లా కాకుండా వీళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉండాలండి. ఎనీ బిజినెస్ అయినా చదువుల్లో ఎక్కడైనా పేషెన్స్. అందులో స్టార్టప్లో ఏంటంటే నీ అందరూ నమ్మగలగాలి. స్టార్టప్ ఏంటంటే యు కమ్ విత్ ఎ యూనిక్ సొల్యూషన్, యూనిక్ ఐడియా, యూనిక్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. అది మార్కెట్లో లేదు. నువ్వు అందరికీ వెళ్ళి నచ్చజెప్పాలి, దిస్ ఈజ్ ద ప్రాబ్లం, దిస్ ఇస్ ద సొల్యూషన్ విచ్ ఐ కేమ్ అవుట్ అని. సో యూ షుడ్ మీట్ పీపుల్. నెట్వర్కింగ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్ అని ఏంటంటే నెట్వర్కింగ్ ఈజ్ అర్ నెట్వర్త్. సో పబ్లిక్ అందరినీ కలవాలి, అందరికి వెళ్ళి ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం నీకుందా అని ఈయనకుండొచ్చు. నా ఆ ప్రాబ్లం నాకే ఉండొచ్చు, నువ్వు ఫేస్ చేస్తున్నావా. ఎంత అంటే లాఫ్ లార్జ్ నెంబర్, ఎంతమందికి ఈ ప్రాబ్లం నచ్చితే అంత పెద్దగా కమర్షియలైజ్ చేసుకోవచ్చు. మీట్ పీపుల్. అంతేకాని మీరు ఇంట్లోనే ఉండిపోయి ఫండింగ్ రాదు, నాకెవరు మెంటర్ లేరు, నాకెవరు యాక్సిలేటర్ లేరు, నాకెవరు ఇన్క్యూబేటర్ లేరు అని కాదు. గూగుల్లో ఉండండి, లిస్ట్ పేరు అన్నీ మెంటర్స్ పేర్లు వచ్చేస్తాయి, యాక్సిలేటర్ పేర్లు వచ్చేస్తాయి, ఇన్క్యూబేటర్ పేర్లు వచ్చేస్తాయి. సో స్టార్టప్స్ అందరికీ ఏంటంటే ఐడియేషన్, ఇదివరకు కూడా చెప్పాను, మీ ఐడియా ఎవరికి సూట్ అవుతుంది, అసలు ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, దానికి మంచిగా వ్యాలిడేట్ కూడా చేయించుకోవాలి. ఐడియా వచ్చింది, ఇంకేముంది, బ్యాంకర్ దగ్గరికి ఫండింగ్ కంపెనీలు తిరుగుతూ ఉంటాడు, అంతలోకి ఈ ఐడియా ఓల్డ్ అయిపోతుంది. అందుకని వ్యాలిడేట్ చేసుకోవాలి. అంటే ఇందాక అన్నాను కదా, ఈ ప్రాబ్లం మీకుందా, ఈ సొల్యూషన్ నేను అమ్మితే మీరు కొనేటట్టుగా రెడీగా ఉన్నారా, ఆర్ పీపుల్ రెడీ టు బై యువర్ ప్రాబ్లం ఆర్ బై యువర్ సొల్యూషన్ అని చెప్పి అందరినీ వెళ్ళి వ్యాలిడేషన్ చేసుకుంటూ ఉండాలి. వ్యాలిడేషన్ అంటే వెళ్ళి ఈ ప్రాబ్లం ఇది ఉంది, సొల్యూషన్ తీసుకొచ్చాను, మీరు రెడీగా కొంటారా. ఎంత ఎక్కువ మందిని కలవాలంటే వీళ్ళందరూ కూడా నీ కస్టమర్స్ కూడా అవుతారు, వీళ్ళలోనే ఎవరొకరు ఫండ్ చేయొచ్చు. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అంటే గో అండ్ మీట్ పీపుల్, హ్యావ్ పేషెన్స్ అండ్ బీ సక్సెస్ఫుల్. ఇప్పుడు వాట్ యూ వాంట్ యాడ్ సంథింగ్? ఐ థింక్ ఐ విల్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ అండి. అవుట్ ద మెసేజ్ ఐ విల్ సే, ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం చేయండి, సాహసం చేయండి. మీకు లక్ష్మి, లక్ష్మి అంటే పైసలు అండి ఒకప్పుడు, ఇప్పుడు పైసలు కాదు, పైసలు, నాలెడ్జ్, పవర్, ఎవ్రీథింగ్. అది మీకు రావాలంటే ధైర్యము సాహసం రెండూ చేయాలండి, లేకపోతే ఏది కాదు. వేరేవన్నీ స్టెప్స్ అండి. ఫస్ట్ మనకి ధైర్యం ఉండి మనం స్టెప్ తీసుకోవాలి, ఏదైనా పర్వాలేదులే మనకి అని. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మెసేజ్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, అట్లాగే మీ వాల్యుబుల్ టైంని కేటాయించి చాలామంది ఆస్పిరెంట్స్ డౌట్స్ క్లారిఫై చేశారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఇవాళ స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమం. వచ్చే వారం స్టార్టప్ ట్రెండ్స్లో స్టార్టప్ బిజినెస్ ప్లాన్ అండ్ బిజ్డెక్ టాపిక్ పైన చర్చిద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్.